రిక్వెస్ట్స్, అభ్యర్థనలు. నోట్: అభ్యర్థనల సందర్భాలలో ప్లీజ్, కుడ్, వుడ్, కెన్, మే, మైట్ అను పదాలను వాడతారు. మే ఐ కమ్ హియర్, నేను ఇక్కడకు రావచ్చునా? కుడ్ యు షో మీ ద వే టు ద రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్కు వెళ్ళే దారి చెప్పగలరా? లేదా రైల్వే స్టేషన్కు దారి చూపించగలరా? వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ సిట్, నేను కూర్చుంటే ఏమీ అనుకోరు కదా? ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్సిల్, దయచేసి మీ పెన్సిల్ ఇవ్వండి. కుడ్ యు హెల్ప్ మీ టు డూ దిస్ వర్క్, మీరు నాకు సహాయం చేస్తారా ఈ పని చేయడానికి? లేదా నేను ఈ పని చేయడంలో నాకు మీరు సహాయం చేస్తారా అని. ఓకే. మైట్ ఐ హ్యావ్ అనదర్ గ్లాస్ ఆఫ్ వాటర్, మైట్ ఐ హ్యావ్ అనదర్ గ్లాస్ ఆఫ్ వాటర్, మరో గ్లాసు మంచినీరు ఇవ్వగలరా అని. కెన్ ఐ స్పీక్ టు హిమ్, నేను అతనితో మాట్లాడవచ్చునా? వుడ్ యు మైండ్ సీయింగ్ మీ అగైన్ ఇన్ ద మార్నింగ్, ఉదయం మళ్ళీ కలుస్తారా? సో ఇక్కడ నేను మీకు స్పష్టంగా చెప్పడం కోసం కొంత స్లోగా వివరించే ప్రయత్నం చేస్తాను, కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మాట్లాడేటప్పుడు తడబాటు లేకుండా మాట్లాడాలంటే మీరు ఫాస్ట్గా అనాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను కెన్ ఐ స్పీక్ టు హిమ్ అని చెప్పేసి చెప్తున్నాను, మీరు కెన్ ఐ స్పీక్ టు హిమ్ అని చెప్పేసి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మాట్లాడే సందర్భంలో అది వేరుగా ఉంటుంది కాబట్టి మీరు అలా ప్రాక్టీస్ చేయండి ఫాస్ట్గా. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే, మే ఐ హ్యావ్ యువర్ బుక్, నేను మీ పుస్తకం తీసుకోవచ్చా? విల్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ, మీరు నాతో వస్తారా? విల్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ సమ్ ఫ్రూట్స్, నాకు కొంచెం పళ్ళు తీసుకువస్తారా? కుడ్ యూ హెల్ప్ మీ టు టాక్ టు హిమ్, అతనితో మాట్లాడడంలో నాకు సహాయం చేస్తారా? వుడ్ యూ మైండ్ డూయింగ్ దిస్, ఈ పని చేయడానికి మీరు ఏమీ అనుకోరు కదా? వుడ్ యు మైండ్ ఓపెనింగ్ ద విండో, కిటికీ తెరవడానికి మీరేమీ అనుకోరు కదా? సో ఇలా మనం రిక్వెస్ట్లు అనేవి చేయవచ్చు అన్నమాట. ఓకే, అర్థమైంది కదండి? బాగా ప్రాక్టీస్ చేయండి, ఒక్కో దాన్ని 4-5 సార్లు పలకడానికి ప్రయత్నం చేయండి. ఒక్కో సెంటెన్స్ అనేది మీరు రోజు మన రోజు జీవితంలో అంటే దినచర్యలో ఏదో ఒక సందర్భంలో ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం అనేది మనకు ఉంటుంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, రిక్వెస్ట్లు ఎలా చేయాలో ఇప్పుడు మనం చక్కగా నేర్చుకున్నాం. సో ప్రాక్టీస్ చేయండి, వీటిని మీ ఫ్రెండ్స్ దగ్గర అలాగే మీకు అవసరం ఉన్న చోట వాడే ప్రయత్నం అనేది చేయండి. ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్ కేవలం 1000 రూపాయలకే
ఆరు డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈ బుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్స్ ని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్స్ ని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvspokenenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.